హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ ఒక ఫామ్ డే అని చెప్పొచ్చు అండి. ఇవాళ నేను నా గార్డెన్ అప్డేట్ ఇస్తున్నాను. అంటే వింటర్ సీజన్, వింటర్ క్రాప్స్ చాలా వరకు హార్వెస్ట్లు ఇంకా చేస్తున్నాం, కొన్ని ఆల్రెడీ అయిపోయినవి ఖాళీ చేసేస్తున్నాం. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం జనవరి ఎండింగ్కి, వింటర్ సీజన్ అయిపోయే టైంకి ఏమేమి ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి, ఏమేమి అయిపోయినాయి, ఏమేమి పనులు ఇప్పుడు మేము చేస్తున్నాను, చేయబోతున్నాను, ఏ ప్యాచ్లో ఏమేమి ఉంది ఇలాగా. అంటే ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి వాటి సీడ్స్ పెట్టుకోవాలి. అందుకని ఒకసారి అంతకుముందు ఏముండేవి అండ్ వాటితో నేను ఫేస్ చేసిన లేకపోతే నా ఎక్స్పీరియన్సెస్, అవి గ్రోయింగ్ అప్పుడు ఇంకేమైపోతున్నాము, ఏం చేసాము, ఇలాంటివన్నీ నాకు ఈ సీజన్ అంతా, ప్రీవియస్ సీజన్ అంతా నేను ఎక్స్పీరియన్స్ చేసిందంటే అవి పెంచడంలో అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. నెక్స్ట్ వీక్ చిలకడ దుంపలు ప్యాచ్ ఇది మొత్తం ఖాళీ చేస్తామండి. అంటే మరి మేము పెట్టినాక యాక్చువల్లీ ఏమైందంటే అది మామూలుగా చిగుర్లు అవి వచ్చేసి అలా పెరిగిపోయినాయి. మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే కట్ చేసేసి నాటాం. సో నాటినప్పటి నుంచి ఇప్పటికి హార్వెస్ట్కి ఎక్కువ టైం లేదేమో, పెద్ద ఎక్కువ ఊరలా, అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత లావు రాలా, మీడియం సైజ్ వచ్చినాయి. అండ్ ఆల్సో మనం పెట్టినవి అసలైన కలర్ ట్యూబర్స్ వీళ్ళు కలుపు తీసేటప్పుడు తీసి పడేశారు, ఇలాగా వీటిల్లో పాటు వెళ్ళిపోయింది చెత్తలోకి. మళ్ళీ రెండోసారి నాటినప్పుడు ఓన్లీ తెల్ల దుంపలే వచ్చినాయి మాట. లాస్ట్ టైం లక్ కొద్ది ఒక్క లోపల పింక్ కలర్ లోపల పల్పు ఉండే దుంప తాలూకా స్టెమ్ దొరికింది మాట. సో అవి కొంచెం జాగ్రత్తగా నాటమన్నాను. నెక్స్ట్ మళ్ళీ మనం అది సమ్మర్లోనే వస్తాయండి చిలకడ దుంపలు, మనం అంటే అక్టోబర్లో అలాగా నాటుకోవాలి, ఆర్ సెప్టెంబర్లో అలా చలి స్టార్ట్ అయ్యే ముందు మనం నాటుకుంటే చలికాలం అన్నాళ్ళు అవి బాగా పెరిగి చలికాలం అయిపోయినా అంటే మళ్ళీ జాన్ ఫిబ్రవరికి మనం హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట. సో అప్పటి వరకు మనం ఏం చేయాలంటే అక్కడన్నా స్టెమ్స్ మామూలుగా మొక్కల్ని ఎలా పెంచుకుంటామో అలా దాచుకొని ఆ కట్టింగ్స్ని మనం వాడుకోవాలన్నమాట. సో ఆ కట్టింగ్స్ని మొక్క వేయమని చెప్పాను. ఓకే, సో ఇది చిలకడ దుంప ప్యాచ్ అండి. అండ్ తర్వాత లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో వాటర్మెలన్ సీడ్స్ కొన్ని వేసామని చెప్పాను, ఈ షీట్స్ కూడా వేసాం మల్చ్ షీట్స్, బట్ అవి జర్మినేషన్ లేదండి. సో అప్పటి నుంచి అలాగే వేస్ట్గా ఉంది. ఇక్కడేమో ఒక ఆనపాదు ఉండేది, అది కూడా రాంగ్ సీజన్లో వేసానని చెప్పాను. సో అన్నీ సక్సెస్లే కాదండి, కొన్ని ఫెయిలియర్లు కూడా అవుతూ ఉంటాయి. ఆ పాదుని ఇంచుమించు 2-3 నెలలు ఉంచేసాం, మేల్ ఫ్లవర్స్ వచ్చినాయి లాస్ట్ మంత్ నుంచి, సరే అని ఉంచితే అసలు ఫీమేల్ కూడా పెద్ద ఏం రాలా, ఇంకా గిడ్స్ మారిపోయిందని తీసేసాం. సో ఈ బ్యాచ్ అంతా ఒక 3 మంత్స్ నుంచి వేస్ట్గా పడినట్టే. ఓకే, ఇది కూడా పెడతాము ఈ ప్యాచ్లో. అడ్డు చూడండి ఒకసారి, ఇందులో మనం సీడ్స్ అవి జల్లేసానండి, కొన్ని వంకాయ మొక్కలు ఉన్నాయి, తర్వాత వెల్లుల్లిపాయలు వేసాము, తర్వాత టమాటో నారు చాలా విపరీతంగా వచ్చింది, పూలు ఏవో పెట్టాం. సో అది కూడా కొంచెం గడ్డి తీసేసుకుని అది ఎంత స్పేస్ ఉందో చూసుకుని దాన్ని బట్టి పెట్టుకోవాలి. అండ్ ఆ చివరిన ఆ గోడ అంచున ఇదిగోండి ఇవి వెల్లుల్లిపాయ, ఇది ఒక లైన్, ఒక చిన్న మొక్క, ఈ సెకండ్ లైన్ కూడా వెల్లుల్లిపాయలు వేసాము, బట్ గడ్డి అది బాగా వచ్చేసింది గెత్తంలో అది. ఓకే, సో అదంతా క్లీన్ చేయించుకోవాలి. తర్వాత ఈ వరుస అంతా అల్లం పెట్టాం, అప్పుడు మొలకలు వచ్చిన టైంలో కలుపు తీయించినప్పుడు వీళ్ళకి తెలియక మనుషుల్ని పెట్టి చేయించామండి, నేను రాలేదు, దేవుడు చూసుకున్నాడు, తెలియక వాళ్ళు పీకేశారు చాలా మట్టుకు. మళ్ళీ తీసి రెండోసారి దొరికినన్ని నాటించాం. సో అల్లం కూడా నాటు అల్లం హార్వెస్ట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, తర్వాత అక్కడ గోంగూర వేసాము, పెద్ద హార్వెస్ట్ చేయలేదు ఈసారి, పూలు అవి వచ్చేసినాయి. సో ఇవన్నీ ఈ ప్యాచ్ కూడా తీసుకోవాలి. ఓకే, ఇది ఈ సీజన్ అయినాక దీని సంగతి చూద్దాం. ఇది పూల ప్యాచ్ చామంతులు, అన్ని సీజన్ అయిపోయినాక మొత్తం ప్రూన్ చేసి తీస్తాడు దేవుడు, కాకపోతే ఇంకా మధ్య మధ్యలో గడ్డి చాలా ఉంది, ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇన్ బిట్వీన్ నేను మొన్న ఇక్కడ ఎర్ర బొరబాటిలో లాంగ్ బీన్స్ వేయించాను, సో ఇక్కడ అవి వెళ్తున్నాయి. తర్వాత చోచో నేను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చానండి, అవి తీసుకొచ్చి పెట్టాము, మరి అది మనం ఐ థింక్
రెయినీ సీజన్లోనే పెట్టుకోవాలనుకుంటా, ఎందుకంటే నేను తెచ్చింది నవంబర్ డిసెంబర్లో ఎప్పుడో తెచ్చినట్టున్నానండి. తెచ్చి పెట్టాను, బట్ అప్పటికి సీజన్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఇదిగోండి మెల్లిగా ఇప్పటికి పెరుగుతున్నాయి. అండ్ ఇది పెరిగినా కూడా ఐ డోంట్ థింక్ యూజ్ ఉంటుందని అనుకోను, ఎందుకంటే సీజన్ అయిపోయింది. అవి మాకు వైజాగ్లో దొరకవు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏదో ఈ ఆన్లైన్ షాపింగ్ చేస్తాం కదా సూపర్ బజార్స్, అవి వాటిలో దొరికినాయి, తెచ్చి పెట్టడం జరిగిందండి. సో ఇక్కడ ఇవి ఉన్నాయి. ఈ ప్యాచ్ కూడా క్లీన్ చేయిస్తాను. అండ్ మీరు చూస్తే చాలా వరకు అల్లేసినవన్నీ పీకేసామండి, ప్రూనింగ్ చేసాం. ఇది కూడా పనస చెట్లు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పెరిగిపోయినాయండి ఫ్రూట్ ట్రీస్. అండ్ అటు కూడా పసుపు ప్యాచ్ చూడండి, ఇది పసుపు ప్యాచ్ కదా. సో పసుపు కూడా హార్వెస్ట్ చేసేసి ఇది ఖాళీగా ఉంది, ఇక్కడ పెట్టుకోవాలి. ఇది వాటర్ యాపిల్. తర్వాత వెనకాల జామ చెట్టు పోతుంది, అవకాడో, పనస చెట్టు. సో ఇవన్నీ నీడ వచ్చేస్తున్నాయి. సో ఇంతవరకు అంతా మనం కూరగాయలు పెంచుకుంటాం అనుగా లేవు, ఆ షేడ్లో పెరిగేవి ఏవో కొంచెం ఆలోచించుకుని పెట్టుకోవాలి. ఓకే, ఈ ప్యాచ్ అలా ఉంది. అక్కడ మనం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనం వింటర్లో ఇంతకుముందు ఏం పండినాయో, ఇక ముందు ఏం పెంచుతామో మీకు ఒక ఐడియా వస్తుందని. ఈ ప్యాచ్లో మనం ఆగాకరకాయలో చాలు రెయినీ సీజన్ నుంచి ఇప్పటి వరకు అసలు చాలా ప్రొలాంగ్డ్ సీజన్ అని చెప్పొచ్చండి ఆగాకరకాయలు. సో ఆగాకరకాయలు తీసేసాము. ఇక్కడ కూడా మనం మల్చ్ షీట్స్ పెట్టి ఆగాకరకాయ ఇంకా తీయకముందు, ఇంకా అవి ఎండిపోతాయి అనగా, నేను వాటర్మెలన్ సీడ్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండి, ఆన్లైన్లో మనం చెప్పలేకపోతున్నాం. ఒక 15 వెరైటీస్ తెప్పిస్తుంటే ఒక 6-7 జర్మినేషన్ ఉంటుంది. అండ్ అవి కూడా ఎగ్జాటిక్ వెరైటీస్ అని తెప్పిస్తున్నాము. ఒకసారి రాలేదు అంటే రెండోసారి అట్లీస్ట్ సీడ్స్ వాళ్ళు రీప్లేస్ చేస్తుంటారు, కొత్త సీడ్స్ వచ్చి ఉంటే స్టాక్ అనుకుని. మళ్ళీ కొన్నదే ఒకసారి ఫెయిలియర్ అయింది, రెండోసారి కొన్నా కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. సో అందులో సకానికి పైగా ఫెయిలియర్స్ ఉంటున్నాయి. సో బట్ ఏంటంటే కొత్తవి మనం గ్రో చేసుకోవాలి, ఎక్కడ దొరకక ఎక్కడ మ్యాక్సిమం దొరికితే అక్కడ ఆన్లైన్లో ఆర్డర్ చేయడం జరుగుతుంది. సో ఈ వాటర్మెలన్ కూడా యెల్లో వాటర్మెలన్, షుగర్ బేబీ, ఇంకేవేవో రకాలు కొన్నాము. ఒక రకం అయితే షుగర్ బేబీ రకం అయితే మొలకలు వచ్చినాక పోయినాయి అండి, యెల్లో కలర్ అయితే జర్మినేషన్ లేదు. ఇది కూడా వాటర్మెలన్ కోసం వేసిన అనుకున్న ప్యాచ్. సో అది ఫెయిల్ అయ్యింది. సో ఫెయిలియర్స్ కూడా గుర్తుంచుకోండి, ఏమేమి వేసాము. అప్పుడు మనకు టేబుల్ నిండుతుందంటే ప్రతి పెట్టింది ప్రతిదీ మనకి సక్సెస్ అయినట్టు కాదు, అవి పోంగా మిగిలినవి. ఓకే, అండ్ ఇన్ బిట్వీన్ మనం ఏం చేసామంటే అక్కడ చిక్కుడుపాదు పెట్టిన ప్లేస్లో దొండ కొమ్మలు నాటాము. ఆ దొండ కొమ్మలు పాకనివ్వకుండా ఇవి అక్కడ పక్కన చూడండి ఎలా ఉందో, వాలంటరీగా వచ్చిన ఇది శుభ్రంగా అసలు ఇంకెక్కడ ఏమీ కనపడినంత పెద్దగా బాగా అల్లేసింది కదా. బట్ అవి ఈ పురుగులు పూత తినేస్తున్నాయి అని చెప్పాను కదండి. సో ఇక్కడ కన్నా మనకి టెర్రస్ మీద బాగా సక్సెస్ఫుల్గా పెస్ట్లు లేవు. నేను ఫస్ట్ టైం ఇలాగా మిడతలు కూడా కాదు వాటిల్ని ఏమంటామంటే, కనపడుతున్నాయా మీకు రెడ్ కలర్లో, వాటిల్ని ఏమంటాం పేరు గుర్తురావట్లేదు. సో ఇవి మొత్తం పూతంతా తినేసినాయండి, 2-3 చిక్కుడు బాదుల వెరైటీస్ని కూడా. మేము వారానికి ఒకసారి పెస్టిసైడ్ కొడుతున్నా కూడా అవి ఎగిరిపోయే రకం కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండట్లేదు. బ్రహ్మాస్త్రం కూడా స్ప్రే చేశాను, చూడండి ఎలా తినేస్తున్నాయో, పూతంతా తినేస్తున్నాయి అది. ఓకే, సో అలా అయిందండి. ఆ మడిలో యాక్చువల్గా అది దొండపాదులకి. తర్వాత పచ్చిమిరపకాయలు నాటాం మనం, సేమ్ మిరపకాయలు, తర్వాత మామూలు పచ్చిమిరపకాయ రకాలు. కింద అంతా బోల్డ్ అసలు బాగా కాసినవి కూడా సడన్గా ఇది దాన్ని ఓవర్టేక్ చేసేసిందన్నమాట ఈ పాదు. కింద ఇప్పటికీ ఉన్నాయండి, కాకపోతే నీడ రావటం వల్ల కింద చూడండి అది కింద ఇంకా చెట్లు ఉన్నాయి, చచ్చిపోకుండా బాగానే ఉన్నాయి. కాకపోతే ఇంకో 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 ఇంకా ఎర్రగా పండిపోయి ఉన్నాయి చూసారా. సో అవి మనకి ఎక్కువ హార్వెస్ట్ కూడా మనం ఇంకా ఫుల్గా చేసుకోక ముందే అలా అయింది. దొండపాదులు ఏం చేశానంటే తీసేసి ఇక్కడ పెట్టానండి. ఇది వాటర్మెలన్ కోసం
పెట్టిన దాంట్లోనే రెండు పెట్టాము. అవి ఇప్పుడు మనకి కాయలు కాస్తున్నాయి, స్టార్ట్ అయింది, పోతా కాపు స్టార్ట్ అయింది. అండ్ అవి ఏం చేసాం మేము, ఆ కొమ్మలన్నీ తీసుకొచ్చి ఇక్కడ కంపోస్ట్ కోసం ఈ ప్లేస్లో వేసాం కదా లాస్ట్ టైము, ఈ ప్లేస్లో వేసామండి. సో ఈ ప్లేస్లో వేసినవి ఆ కొమ్మలు నాటుకుని చక్కగా, ఇగో అక్కడ పోయినా చూసారా ఒక దగ్గర మనకి దానికి ఇచ్చేసాం కదా, సో మళ్ళీ అవి మనకి ఇక్కడ చక్కగా నాటుకున్నాయి. ఇవన్నీ దొండపాదులేనండి. ఓకే, సో ఇవన్నీ మనకి బోనస్ మాట, వాలంటరీగా వచ్చిన కట్టింగ్స్. అవి మనం మట్టి కూడా వేస్తాం కదా, ఈ ఆకులు తుక్కులతో పాటు మర్చిలో నేను కొంచెం గెత్తమును మట్టి కూడా వేపిస్తానండి. ఇక్కడ చూడండి ఎలా ఉందో, అవి నాటుకుని అండ్ బలం కూడా సరిపోతుంది. అండ్ ఇక్కడ ఉన్న తుక్కులన్నీ తీసుకెళ్ళి అక్కడ వాటర్ పాండ్ లాంటిది ఉంది కదా ఖాళీది, అందులో వేయించేసాను. ఈ ప్లేస్ యూటిలైజ్ చేసుకోవచ్చు మనం అని. ఓకే, అండ్ ఇంకా ఇక్కడ చూడండి ఉల్లినారు పెట్టాము. ఉల్లినారు పెట్టాం కదండి, 1.5 మంత్ అవుతుంది. ఓకే, సో ఇవి కొంచెం లావ్ అయినాయి, సగం తీసాం గడ్డి మొన్న వచ్చినప్పుడు. ఇంకా దీని మధ్యలో గెత్తం వేస్తాం కదండి గడ్డి, ఇవి తీస్తే కానీ కొంచెం ఈ బలంగా లావ్ అవ్వు. తీసేసి కొంచెం లూజ్ చేసుకుని సాయిల్ మనం ఏమన్నా ఇంకా అడిషనల్గా కొంచెం ఫర్టిలైజ్ చేస్తే ఆ దుంపలు, ఐ మీన్ ఉల్లిపాయలు ఊరుతాయి. ఓకే, అండ్ ఈ చెట్టు కూడా చాలా ఎక్కువ నీడ వచ్చేస్తుందండి. నీడ కాదు, మేము నడవటానికి కూడా ప్లేస్ లేకుండా ఈ రేజెట్ ఉంది. సో ఈ రేజెట్ని ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేసేస్తూనే ఉంటున్నాము. కాయలు అయితే పెద్ద మనం అనుకున్నన్ని కాయలు లేవండి. అప్పుడు ఒక అంటే కొంచెం కొంచెం చాలా కొంచెం ఒక 10-15 అదిగోండి అక్కడక్కడ ఉంటుంది కానీ ఎరక్కా సైట్ లేదు. సో తీసేద్దామని అంటుంటారు ఈయన, మళ్ళీ ఆపుతాము, కొమ్మలు కట్ చేస్తాం, అలా అవుతుంది. అండ్ అదర్ సైడ్ ఏమో టమాటోలు పెట్టాం కదండి నారు, అవి కూడా ఆల్మోస్ట్ 2-3 సార్లు కోసాము, అయిపోవచ్చేసినాయి. అయినాక ఇంకేమైనా ఆ సైడ్ పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కూడా నేతి బీరకాయ అవి ఏవో వేసాము, కాకరకాయ పాదులు ఏవో ఉన్నాయండి. తర్వాత గుమ్మడికాయ కూడా ఆ అదర్ ప్యాచ్లో ఇటు సైడ్ కార్నర్ అంటే గోడకి పాకుతాయి కదా, పాకేవన్నీ ఇటువైపు ఆ గోడ వైపు పెడుతుంటాను కదా. సో గుమ్మడికాయ పాదులు కూడా అయిపోయిందండి. ఇంకా 1-2 కాస్తున్నాయి, పిందులు పోతా ఉందని ఉంచాను. అవి కూడా తీసేసి ఈ సైడ్ అంతా మళ్ళీ క్రీపర్స్ ఏమన్నా పెట్టేసుకోవాలండి. శాండ్ పేపర్ వైన్ ఇవి కూడా పూసినాయి. ఇది అయిపోయినాక ఇది ఇంకా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుద్ది, ఇంకా ఎక్కువ ఉంటుందండి. అండ్ అంతకుముందు కూడా మన టెరెస్ మీద కూడా చూపించాను, గార్లిక్ వైన్ ఫ్రూట్ సీడ్స్ వస్తాయి, ఇలా పేపర్లాగా పలచగా ఉంటాయి. కాకపోతే నేను ట్రై చేయలేదు. లాస్ట్ టైం సీడ్స్ ఈ వైజాగ్లో ఉన్న టెరెస్ గార్డెనింగ్ గ్రూప్ వాళ్ళకి షేర్ చేసేసాను, మొత్తం అన్నీ వచ్చినట్టు వాళ్ళకి ఇచ్చానండి ట్రై చేయమని. నాకు ఖాళీ లేక లేకపోతే అక్కడక్కడ పడేస్తానని. అంటే ఇది క్యారెట్ మొక్కలు చూడండి, సీడ్స్ వచ్చేసినాయి. ఇవి మనం రాంగ్ సీజన్లో వేస్తే ఇలా సీడ్స్ వచ్చేస్తాయండి. సో సీడ్స్ కలెక్ట్ చేసి దాచుకోవచ్చు. ఓకే, అండ్ ఈ బ్యాచ్లో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ కొంచెం ఆకుకూరలు వేసాము, తోటకూర, కొత్తిమీర, చుక్క కూర. అండ్ ఇక్కడ పొటాటోస్ వేసాం కదండి ఇక్కడ అంతాను. బంగాళదుంపలు కూడా నేను సక్సెస్ అని అన్ను, సాటిస్ఫైడ్, పార్ట్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసినని రాలేదు. అండ్ మనం ఏంటంటే మనం బుక్ నాలెడ్జ్ లాగా వాటిల్ని, అంటే నేను పైన టెరెస్ మీద ట్రై చేసినప్పుడు ఎండకి ఎక్స్పోజ్ అయ్యేప్పుడు కాదండి, ఇనీషియల్ డేస్లో ఎండకి ఎక్స్పోజ్ అయినవన్నీ గ్రీన్ గ్రీన్గా వచ్చేసినాయి. సో దాని గురించి కొంచెం చదువుకుంటే పైన మల్చింగ్ అది ఎక్కువ చేయాలి అని అన్నారు. అండ్ ఇది బాగా చలి ప్రదేశాలు, అంటే క్లైమేట్ కూడా ఆ సీజన్ కూడా చల్లగా ఉండాలండి. సో మొక్కలు రాగానే నేను మల్చ్ చేయించాను, మళ్ళీ ఇంకా పెరుగుతున్న దశలో మళ్ళీ ఇంకొక 2 సార్లు మల్చ్ చేయటం జరిగింది. సో ఆ క్రమంలో చాలా వరకు మొక్కలు పోయినాయండి, ఎండిపోయినాయి. ఉన్న 4-5 మొక్కల నుండే మనం ఇంచుమించు 1.5-2 కేజీస్ మనం హార్వెస్ట్ చేయటం జరిగింది. ఓకే, దట్ అది కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ టైం ఇంకా ఈ మల్చింగ్లో నేను కాన్సన్ట్రేట్ చేయాలి, అంటే కరెక్ట్ టైంలో చేయాలి అని అర్థమైంది. ఓకే, అండ్ ఇంక కొంచెం వంకాయ మొక్కలు ఉన్నాయి ఇందులో. ఓకే, వాటికి కూడా కర్రలు అవి కట్టాలండి. అండ్ యాజ్ యూజువల్ మన బనానా ప్యాచ్
ఒకటి అయిన వెంటనే, ఒక గెల కోసిన వెంటనే నెక్స్ట్ వీక్ లోపల ఇంకొక పువ్వు కనపడుతుంది. సో అది మనకి కొత్తది. ఇంకొక 3 మంత్స్ వెయిట్ చేస్తే ఇది కూడా మనం హార్వెస్ట్ చేయొచ్చు. పువ్వు కోసేస్తున్నాను. సో ఈ ఇయర్ మనం అరటి దవ్వతో రెసిపీస్ చేసుకున్నాము, అరటి పువ్వుతో కూడా రెసిపీస్ చేసుకున్నాం కదండి. సో ఎవ్రీ పార్ట్ అనేది మనం గ్రో చేసింది వేస్ట్ వెళ్ళకుండా అర్థమైంది. లైక్ ఇదివరకు తెలిసేది కాదు, ఈ బయట దొరుకుతున్నాయి తినాలి న్యూట్రిషియస్ అని తెలిసేది కాదు. బట్ మనం మన చేతులతో పెంచుకున్నవి ఆ కష్టం తెలుస్తుంది, అంటే వాటి విలువ కూడా తెలుస్తుంది. సో సొంతంగా పండించుకున్నప్పుడే టు ద ఫుల్లెస్ట్, మనం పూర్వం మన దొడ్లో ఏదైనా ఉంటే అవన్నీ వండేవారు పెద్దవాళ్ళు, అండ్ అందరికీ తెలిసేది. ఇది ఏం చేయాలో కూడా మనకు తెలీదు. ఇప్పుడు ఎక్కడైనా రీసెర్చ్ చేసుకుని లేకపోతే ఏమన్నా దాని గురించి చదువుకునో వీడియోస్ చూసో మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో అందుకనే గ్రో చేయటం మొదలు పెట్టండి. ఓకే, అండ్ ఇదండి ప్యాచ్. ఇది ఇందులో మనం కాలీఫ్లవర్ అండ్ బ్రోకలీస్ గ్రో చేసాం కదండి. సో ఇవి కూడా నేను 100% సాటిస్ఫైడ్ సక్సెస్ఫుల్ అని అన్ను, ఎందుకంటే వీటికన్నా బాగా మనం మన ఇంట్లో కాలీఫ్లవర్లు సైజులు బాగా వచ్చినాయి. బ్రోకలీలు చాలా బాగా, బ్రోకలీలు చాలా హ్యాపీ అండి నేను టెర్రస్ మీదవి. నేను మొత్తం పెట్టినవన్నీ కూడా చాలా ఈ మాత్రం మీడియం సైజ్ వచ్చినాయి. అవి హార్వెస్ట్ చేసినాక చుట్టూ కూడా వస్తాయని చూపించాను కదా, అవి కూడా ఇంకొక 3-4 వస్తే మళ్ళీ ముందు ఎంత కట్ చేస్తామో అంత సైజ్ అవుతున్నాయి. సో అది మాత్రం అక్కడ ఫుల్లీ హ్యాపీ అండి. ఇక్కడ మాత్రం ఇంత టైమ్, అంటే 3 మంత్స్ దగ్గరికి దీనికి డెడికేట్ చేసాం. ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాలేదనే చెప్పాలి. దానికి మళ్ళీ ఫర్టిలైజ్ చేశాను మధ్యలో, ఇంకా ఒకసారి జీవామృతం కూడా ఇవ్వటం జరిగిందండి. బట్ మేబీ ఇంకా రెగ్యులర్గా దాన్ని ఫాలోఅప్ చేస్తూ అటెన్షన్ ఇవ్వాలేమో. ఓకే, అవి తీసేసినాక ఇక్కడ కొంచెం ఆకుకూరలు వేసాము. దేవుడు జల్లేశాడు, అంటే టైం వేస్ట్ అవ్వకుండా ఈ లోపల మా దగ్గర సీడ్స్ రెడీ లేవన్నమాట. ఆ రోజు వెళ్ళిపోయే ముందు మెంతుకూర చుక్క కూర ఏదో జల్లాం. ఓకే, ఇవి కూడా ఒకసారి హార్వెస్ట్ చేసినాక ఇది కూడా పెట్టేసుకుంటాం. ఈ మడిలో చాలా కలపండి, తీసే కొద్దీ గడ్డి తుంగ అంటాం కదా అవి చాలా తీస్తూనే ఉంటున్నాం, వస్తూనే ఉంటుంది. లాస్ట్ వీకే తీసాం, మళ్ళీ రెడీ అయిపోయినాయి. ఓకే ఇదండి. అండ్ ఇక్కడ ఇది కూడా ఖాళీ అయిపోయింది. ఈ వింగ్డ్ బీన్స్ ఇక్కడ ఒకటి ఉంది. ఫ్రూట్ ట్రీస్ కూడా ఉన్నాయండి వరుస అంతా, అంజీరు, ఎర్రజామ, సీతాఫల్. ఓకే, అది ఎంత లైన్ ఉంది కదా, ఆ లైన్ వదిలేసి వేస్తున్నాము. అండ్ ఇంకా మధ్యలో కూడా ఏవో ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయండి, మామిడి చెట్టు, తర్వాత పీనట్ బట్టర్ ఏవో వేసాము. అక్కడ బెండకాయలు వేసాము. బెండకాయలు వేసినాక ఇంకా తీసేసినాక ఇంకేం వేయలే. లెమన్ వేయలేదా, వేయండి అని అంటున్నారు, వేసానండి. ఇదిగో, కాకపోతే అవి పెరగక ముందే కొట్టేస్తున్నాయి. ఇదిగోండి, కాయ అంతా రాలిపోతుంది, కొరికేయటం అవుతుంది. పూత అయితే పూత కాపు ఉందండి, కాస్తున్నాం. కాకపోతే వీడియోలో నేను చూపించడం మర్చిపోతున్నాను, తర్వాత ఎప్పుడో హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఉందండి, కలర్ డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది, అంతకుముందు మనం తీసుకున్నది. అండ్ రీసెంట్గా నేను చూపించిన అన్బాక్సింగ్ వీడియోలోవి అక్కడ చూడండి, అక్కడ చిక్కుడు పాదు కింద ఉన్నాయి. అంటే ఇది హార్వెస్ట్ అయిపోయినాక సమ్మర్లో, ఇయర్ ఎలాగ కాపు రాదు, నెక్స్ట్ ఇయర్కి వస్తుంది కదా, ఇవి లోపల హార్వెస్ట్ చేసుకోవచ్చు అని వేసాను. మొత్తం షేడ్ వచ్చినాయి, అది గ్రో ఎలా అవుతున్నాయో కూడా నాకు ఐడియా లేదు. ఓకే, సో ఇలాగా ఇప్పుడు దేవుడు అయిపోతున్నాడు చూడండి. గార్లిక్, మధ్యలో ఉన్న గడ్డి, కొత్తిమీర, ఇవన్నీ చాలా మొక్కలు అన్నీ, అంటే ఇంటి దగ్గర మనం హార్వెస్ట్ చేసినప్పుడు సీడ్స్ అవి అన్ని తుక్కుల్లాగా ఒక దగ్గర కలిసిపోయినాయి అనుకోండి, అవి అలా పోసేసాము. చాలా రకాలు, ఆఖరికి బూడిద గుమ్మడికాయతో సహా దేవుడు దాస్తుంటాడు. ఈ కనపడుకో ఎత్తుకుతాం, ఒక రోజంతా కనపడదు. ఓకే, సో అలాగా మేము జల్లేయటం వల్ల మొత్తం చాలా ఎక్కువ కలర్, ఐ మీన్ ఎక్కువ రకాల మొక్కలు వచ్చేసినాయి. దాన్ని జాగ్రత్తగా మనం ఇప్పుడు దేనికి అది కర్లవి కట్టుకుంటున్నాం. అండ్ గార్లిక్ అవి కూడా గడ్డది వచ్చేసింది కదండి, ఇప్పుడు మనం కొంచెం ఆ గడ్డది తీసేసి ఇంకొకసారి ఫర్టిలైజ్ చేసుకుంటే మనకు అవి సైజు పెరుగుతుందండి.
సో ఇప్పుడు చూసారు కదా మీకు ఐడియా వచ్చింది, వింటర్ సీజన్ అయిపోయినాక ఇదివరకు ఏమేమి పెరిగినాయి, ఇప్పుడు ఎలాగ ఖాళీ అయిందో. సీడ్స్ పెట్టడం ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించలేకపోయినా మేము ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాం కదండి. నెక్స్ట్ మొక్కలు వచ్చినాక ఒకసారి అప్డేట్ ఇస్తాను. యాక్చువల్లీ వీడియోలో నేను ఏమేమి పెడతాను ఏం చేస్తాను అన్నాను కదా, బట్ నాకు తెలిసి ఇవాళ అవ్వదండి ఈ రెడీ చేయటం మళ్ళు. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మీరు సీడ్స్ నేను పెట్టేసినాక ఎందులో ఏమేమి పెట్టాము ఏంటి అని ఇప్పుడు ఎలా అప్డేట్ ఇచ్చానో అలా ఇస్తాను. ఓకే, సో అంటే ఏం జరుగుతుందో మీకు తెలియడం అవసరం కాబట్టి ఈ అప్డేట్ వీడియో వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. లైక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అన్ని ఐడియా ఉంటాయి కదా, అండ్ నా ఎక్స్పీరియన్సెస్ కూడా మధ్యలో నేనేం ఫేస్ చేశాను ఇవన్నీ కూడా చెప్తున్నాను మీకు యూస్ఫుల్గా ఉంటుందని. సో ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీ గాడ్ లోకా సంస్థ సుఖినో భవంతు.